కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఓ అభిమాని పంట పొలాల్లో ఫ్లెక్సీ పెట్టి నిత్యం స్మరించుకుంటూ కేసీఆర్ చిత్రపటానికి నమస్కరించుకుంటూ పనులు మొదలు పెడతాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రామసాగర్ గ్రామంలో జరుగుతోంది. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలని పంట పొలాల్లో చిత్రపటానికి చింతల కరుణాకర్ పూజలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవని, అందుకే నా మిర్చి తోటలో ప్రతిరోజు కేసీఆర్ చిత్రపటానికి దండం పెట్టి పనులు మొదలు పెడతానని, మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావాలని అభిమాని చింతల కరుణాకర్ అన్నాడు. నా పేరు చింతల కరుణాకర్. నా రామసాగర్ గ్రామం, సిద్దిపేట జిల్లా, కొమరవెల్లి మండలం. అయితే ఈసారి నాది ఉన్నది ఒక ఎకరంన్నర. పక్కవంటి ఆ దగ్గర కౌలు తీసుకొని మిర్చి పంట పెట్టడం జరిగింది. ఈ మిర్చి పంట పెడితే అలా నేను కేసీఆర్ అభిమానిని. అయితే ఈ చేన్లో కూడా అభిమానంతో కేసీఆర్ బొమ్మ పెట్టడం జరిగింది. మళ్ళీ పోతే ఇప్పుడు చేను చెరకగాడికి వచ్చినప్పుడు ఈ రైతు బంధు ఇవ్వడం వల్ల, మళ్ళీ పోతే ఈ నీళ్లు అప్పుడు సాగు చేద్దాం అనుకుంటే నీళ్లు చుక్క కూడా ఉండకపోయేది. మళ్ళా ఈ ఆడళ్ళు కూడా నీళ్లు కావాలంటే ఇంట్లోకు ఎక్కడికో బోర్ల కాడికి బావిల కాడికి నీళ్లు తేవడానికి బిందెలు ఎత్తుకొని ఇలా పోయేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇదంతా మన కేసీఆర్ దయతోటి ఇదంతా ఎవరు ఆడవాళ్ళు మళ్ళా బింద పట్టుకోపోకుండా చేసిండు కాబట్టి ఆ అభిమానంతో ఈ చేన్ల ఈ కేసీఆర్ బొమ్మ పెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇవన్నీ నీళ్లు రావడం వల్ల నీళ్లు ఎక్కువ భూగర్భ జలాలు ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ ఈ మిర్చి పంట సాగు చేయడం జరుగుతుంది. మళ్ళీ సీఎం కేసీఆరే కావాలని నేను కోరుకుంటున్నాను.